హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చామగడ్డతోని పులుసు చేశాను, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుని ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఈ చామదుంపల పులుసు రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా కాంబినేషన్ మాత్రం అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. పదండి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ అందరి దగ్గరికి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. వెళ్దామా? ముందుగా ఏంటంటే చామగడ్డల్ని తీసుకోవాలి. నేనైతే మంచి ఒక సైజు ఉండే గడ్డలను తీసుకున్నాను. ఇవి మంచి లేత, సూపర్ టేస్టీగా ఉంటాయి. కానీ చామగడ్డలు ఎప్పుడైనా సరే నీట్గా కడుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో కడిగిన చామగడ్డలను వేసి నీళ్లు పోయాలి. ఈ చామగడ్డలు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసిన తర్వాత ఒక స్పూను నూనెను కూడా వేద్దాం. నూనె వేస్తే ఏంటంటే ఆ పొంగు వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా అణుగుతుంది అన్నట్టు, అందుకోసమనే నూనె కాస్త పోయాలి. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసుకుందాం. మనం విజిల్స్ రావడానికి అనుగుణంగా ఉండే విధంగా మనం ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్రెషర్ కుక్కర్ని పెట్టిన తర్వాత ఒక 2 లేదా 3 విజిల్స్ రానివ్వాలి. అంటే మనం వేసిన గడ్డలను బట్టి, నేను వేసిన దానికైతే 2 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఉన్న లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలి. ఎయిర్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం ప్రెషర్ కుక్కర్ది. చూడండి ఒక్కసారి, ఈ టైప్లో ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు నాకేంటంటే 2 విజిల్స్కి ఇది బాగా ఉడికిపోయినాయి, లేదు కొంచెం ముదురు గడ్డలు అయితేనేమో ఒక 3 విజిల్స్ ఆ టైప్లో మనం చూసుకోవాలి. ఓకేనా? చూడండి అలా అనగానే ఇలా సితికిపోద్ది. కానీ మాత్రం ప్రెషర్ కుక్కర్లో వేసేటప్పుడు ఎప్పుడైనా సరే చామగడ్డల్ని నీట్గా మురికి లేకుండా కడుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆ వేడి నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు మళ్ళా సన్నీళ్ళు పోసేసి ఇప్పుడు చామగడ్డల మీద ఉన్న పొక్కుని మనం పూర్తిగా తీసేసుకుందాం ప్రతి గడ్డ గుడక. ఇప్పుడు ఏంటంటే ఈ మురికి లేకుండా ఉన్నదానివల్ల చామగడ్డలు గుడక ఇప్పుడు నీట్గా ఇంత బాగా కనపడతాయి. అందుకోసమని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇందుకు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది మీద తోలు. ఈ టైప్లో మొత్తం తోలు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ చామదుంపల పులుసు మాత్రం రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని విడదీసి అందులో వేసి నీళ్లు పోసి కాసేపు అలా నాననివ్వాలి. అంటే ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఓకేనా? నీళ్లు పోసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టాక అందులో ఒక 2 గంటలు నూనె పోద్దాం. 2 గంటలు నూనె పోస్తే దీనికి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? దాన్ని వేడెక్కనిచ్చి 1 స్పూను గుండు మినపప్పు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు ఇవి వేశాక వెల్లుల్లి రెమ్మల్ని తోలు తీసి వేసుకుందాం. ఒక చిన్న గడ్డని విడదీసి తోలు తీసి పాయలుగా అందులో వేసేసి కాస్తాలు అనేసి 2 ఎండుమిరపకాయలు తీసుకునేసి ఆ ఎండుమిరపకాయలను మధ్యలో గిరిసి అందులో వేసుకునేసి కాస్తాల అనుకోవాలి. అన్న తర్వాత ఇప్పుడు కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, కూరకి సూపర్ టేస్ట్ వస్తుంది. అందులో వేసిన తర్వాత చిటపట్టలాన్నిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనైతే 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, ఎర్రగడ్డల్ని. వాటిని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసి కాస్తలా వేగనివ్వాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి కాస్తలా కలబెట్టేసి ఇప్పుడు టమోటాలని 1 లేదా 3 టమోటాలని కొంచెం చిన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేద్దాం. అంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కాస్త అలా కలబెట్టేసి ఆ సాల్ట్ వేస్తే ఏంటంటే ఈ టమోటాలు తొందరగా వాడతాయి, అందుకోసమని. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు అలా వాడనివ్వాలి. ఇప్పుడు మెత్తగా అయిపోతాయి. ఓకేనా? డౌట్గా అనిపించిందంటేనేమో మధ్యలో కూడా కలబెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే 2 చెంచాలు వేసాను, ఇక ఎక్కువ కావాలని వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి, ఇవి 2 వేసాక కాస్త కలబెట్టుకుందాం. కలబెట్టేటప్పుడు మనకి కాస్త గట్టిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ 2 పళ్ళు వేసినప్పుడు అందులో వేసిన నూనె కొద్దిగా పీల్చుకుంటుంది కాబట్టి. అందుకని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోస్తే ఏంటంటే లూజ్ అవుతుంది.
ఈ విధంగా లూజ్ అయినప్పుడు ఇప్పుడు మనం దీన్ని కాసేపు అలా వేగనివ్వాలి. ఈ కారం మసాలాలు ఏంటంటే కాసేపు వేగితే బాగుంటాయి అన్నట్టు. వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం పొట్టు తీసి పెట్టుకున్న శామగడ్డలని వేసుకుందాం. అవి ఉడకబెట్టి తోలు తీసిన శామగడ్డలు, ఓకేనా? వేశాక వీటిని కాస్త అలా కలుపుకోవాలి, మొత్తం ముక్కలకి పట్టే విధంగా తిరగేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుతుందంటే ఈ శామగడ్డలు అన్నది అందులో ఉన్న ఆయిలు పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా పీల్చుకునేసి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఆ 2 నిమిషాలు అట్లా. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని పిసికి రెడీ చేసి రసం తీసిన దాన్ని నేను ఒక జాలి సహాయంతో దాంట్లో పోస్తాను. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, ఓకేనా? సాల్ట్ వేసాక కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. అంటే పులుసు బాగా మరగాలి. ఆ పులుసులో ఈ శామగడ్డలు సూపర్గా ఉడికి ఈ శామగడ్డ ఈ పులుసు మొత్తాన్ని బాగా పీల్చుకునేసి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లుకునేసి ఒకసారి అలా తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా తిప్పుతుంటే స్మెల్ వస్తుంది, బా అంత మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఎవరైనా సరే ఆ టైంలో నోరు ఊరాల్సింది, ఎవరికైనా సరే ఆ స్మెల్ చూస్తే అంత బాగుంటుంది అన్నట్టు, ఓకే కదా? మనం ఈ కూర గుడక ఆరే కొద్ది చిక్కబడుతూ వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో సూపర్గా ఉంటుంది, ఓకేనా? దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. చపాతీయే కానీ, రొట్టె కానీ, రాగి సంగటే కానీ, అన్నమే కానీ, దేంట్లోకైనా సరే నువ్వు బిర్యానీ చేసుకున్నా కూడా దాని పక్కనే కాంబినేషన్లో ఒకసారి తిని చూడండి, అదిరిపోద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా. వీడియో ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.